కృష్ణా జిల్లా గన్నవరం మండలం గూడవల్లిలోని కేకేఆర్ స్కూల్లో విషాద ఘటన వెలుగు చూసింది. స్కూల్లోని స్విమ్మింగ్ పూల్ వద్ద విద్యుత్ షాక్ తగిలి ఓ కార్మికుడు మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ వద్ద పనులు చేస్తున్న తరుణంలో ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. గంపల నూకరాజు అనే అతను గత కొంతకాలం నుంచి కేకేఆర్ గౌతమ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఇతను రోజు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తాడంట. ఈరోజు మార్నింగ్ అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసే భాగంగా క్లీన్ చేసి తర్వాత పైకి వచ్చి ముందుకి వెళ్ళేటప్పుడు జారి పడిపోవటం వల్ల అతనికి హెడ్ ఇంజరీ అయింది. హెడ్ ఇంజరీ భాగంగా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పిల్లలకి. ఆ పిల్లలకి వెళ్ళిన తర్వాత చనిపోవడం జరిగిందని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందండి. దాని మీద దర్యాప్తు చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. సార్ విద్యుత్ షాక్తో చనిపోయాడు సమాచారం. మనకు వచ్చినంత సమాచారం మేరకు జారి పడిపోవటం, హెడ్ ఇంజరీ కూడా కనబడుతుంది. ఫర్దర్గా ఇంకో పోస్ట్ మార్టం ఏదొస్తే దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.